వందనాలు నాన్న, రా ప్రసాద్ కూర్చో. వందనాలు పాస్టర్. రానన్న ప్రసాద్, ఎలా ఉన్నారా? తమ్ముడు అమ్మ బాగున్నారా? బాగానే ఉన్నారు పాస్టర్ గారు. దేవునికరా బాగున్నారు. ఇంకేం సంగతులు? ఏమి లేదు పాస్టర్ గారు, అంటే ఫేస్బుక్ లో ఒక వీడియో చూసాను పాస్టర్ గారు, ఆ వీడియో కోసం మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాను. ఏంటన్నా ఏ వీడియో? యాక్చువల్గా ఈ జీవఫలం, జీవవృక్షానికి సంబంధించిన ఫలము భయంతో కాదు, అది శిక్షగా తినొద్దు అని కుమార్ గారు చెప్తున్నారు. నేను ఒక ఈ వచనాన్ని నేను మళ్ళీ చదివి వినిపిస్తాను, సో ప్రేక్షకులు డిసైడ్ చేసుకోండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడలను ఎరుగునట్టు అదాము మనలో ఒకింటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరముగా జీవించునేమో, నిరంతరముగా జీవించునేమో. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనపడుతుంది ఇక్కడ నాకు, ఎగ్జాక్ట్లీ శిక్షలాగా అనిపించట్లేదు నాకు. ప్లస్ ఇంకోటి కూడా చెప్తాను, ఇంకో రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ ఎక్కడంటే అక్కడే కంటిన్యూషన్ లో ఆ ఏదైనా తోటలో ఉంటే మళ్ళీ వీడు ఎప్పుడైనా పోయి తింటాడేమో అని చెప్పి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టి ఆ ఏదైనా తోటకు ఆ జీవఫలానికి రక్షణగా ఒక ఖడ్గానేమో పెడుతున్నాడు, కెరుబులను అగ్ని ఖడ్గాన్ని పెడుతున్నాడు. అంటే వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ అందరికి రాకుండా ఆ ఫలాన్ని తినకుండా ఉన్నాడు. అంటే ఇది భయము, ఇందులో యెహోవాకు నాతో పాటు సమానత్వం వస్తా అని ఒక భయము, లేకపోతే నాతో పాటు వీళ్ళు సమానంగా ఉంటారనే ఒక ఈర్ష్య కావచ్చు, లేకుంటే అసూయ కావచ్చు, లేకపోతే ఇవన్నో ఉన్నాయి, ఎన్నో అర్థాలు వస్తాయి, ఇవన్నీ ఉన్నట్టే కదా. దేవుడికి ఈర్ష్య ఉంటుందా పాస్టర్ గారు? ఈ మధ్యకాలంలో నేను కూడా చూసాను నాన్న, సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ఇలాగా డిబేట్లు పెట్టుకోవడం, దేవుడు అపార్థమయ్యేటట్లుగా, దేవుణ్ణి వీళ్ళు అపార్థం చేసుకోవడమే కాకుండా ఉన్నవాళ్ళు కూడా అపార్థమయ్యేటట్లుగాని ఈరోజు చాలా మంది ఇలా ప్రస్తావిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు నాన్న. ఇక జీవవృక్ష ఫలం కోసం మనం గట్టిగా ఆలోచిస్తే, జీవవృక్ష ఫలం కోసం దేవుడు ఎందుకు తినలేదు, దేవుడు ఎందుకు తినలేకుండా దేవుడు అడ్డుకున్నాడు అంటే చాలా మేలు చేశాడు. ఇక్కడే యెహోవా యొక్క దైవ లక్షణాలు మనకు బయటపడతాయి. కానీ వీళ్ళు అర్థం చేసుకునేంత జ్ఞానము వీళ్ళకి లేదు, అర్థం చేసుకునేంత గొప్ప మనసు కూడా వీళ్ళకి కాదు. ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా విన్నో, మన్నైనది వెనకటి వలే మన్నైపోను అనే మాట ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే మంచి చెడ్డ తిరుగుని చురక్ష ఫలాన్ని తిన్నారో వాళ్ళు మన్నే గనక తిరిగి మన్నైపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ మన్నులో నిరంతరము జీవించలేడు మానవుడు, ఎందుకంటే ఈ భౌతికమైన ఈ దేహం ప్రకృతి మీద ఆధారపడి ఉంటది. ఈ ప్రకృతి మీద ఆధారపడి ఉన్నప్పుడు ప్రకృతి అంతా కూడా సర్వనాశనం అయిపోయి, గాలి కలుషితమైపోయి, నీరు కలుషితమైపోయి, వాతావరణం కలుషితమైపోయి, సమస్తం కలుషితమైపోతే మనం భూమి మీద కొంతకాలం మాత్రమే మనం జీవించగలం, ఎందుకంటే ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా విన్నాం, ఆదాము మొదలుకొని భూమి మీద ఇప్పటి వరకు ఎవరో మరణించకుండా, ఎవరో చనిపోకుండా భూమి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో, కోటాను కోట్ల మనుషులు అందరూ కూడా ఇప్పుడు భూమి మీద ఉండి ఉంటే, అందరూ భూమి మీద ఉండి వాళ్ళు ఆరోగ్యం లేకుండా, ఆరోగ్య స్థితి బాగోకుండా అందరూ భూమి మీద ఉండుంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించు. అంటే అందరూ భూమి మీద ఉంటే ఈరోజు ఆరోగ్యం లేకుండా అనారోగ్య సమస్యలతోనే అనేక మంది ఉండేవారు. ఇప్పుడు 60-70 సంవత్సరాల చిన్న వయసులోనే పక్షవాతం వచ్చింది అనుకో, పక్షవాతంతో నిజంగా జీవోత్సవం వల్ల మంచం మీద ఉంటారు. ఇలా మంచం మీద ఉన్న వాళ్ళకి మలమూత్రాలు కూడా మంచం మీద పడిపోతున్నప్పుడు, మలమూత్రాలు కూడా మంచం మీద జరిగిపోతున్నప్పుడు, తన శరీరాన్ని కదపలేక, తన శరీరాన్ని కనీసం కదపలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళు మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ శరీరం అనే ఈ గుడారంలో నుంచి విడుదల కోరుకుంటారు. అలా విడుదల లేకపోతే ఎంతకాలం ఉండగలరు? కళ్ళు పనిచేయక, శరీరం ఏది పనిచేయక, కాళ్ళు పనిచేయక, ఏది పని చేయకుండా భూమి మీద ఈ భౌతికమైన ఈ దేహంలో ఎంతకాలం ఉండగలం? అది భయంకరమైన నరకం అన్న, అసలు ఊహించని నరకం. గనుక జీవవృక్ష ఫలాలు ఒకవేళ తింటే భూమి మీద నిరంతరం ఉండిపోతామేమోనని, అలా ఈ భూమి మీద ఈ భౌతిక దేహంలో బంధింపబడతామని దేవుడు ఇదిగో ఈ దేహము నుండి విడుదల కలగాలి అంటే, ఈ దేహము నుండి విడుదల అయిపోవాలి అంటే
ఖచ్చితంగా మరణం అనేది పెట్టాలి. ఒకవేళ జీవవృక్ష ఫలాలు కానీ తింటే భూమి మీద మరణం లేకుండా నిత్యము జీవించి ఉండేవారు. అది అదే భయంకరమైన అత్యంత దారుణమైన నరక గుండం కన్నా దారుణమైనది. కనుక దేవుడు మన మేలు కొరకు జీవవృక్ష ఫలాలు తిననీయకుండా అడ్డుకున్నాడు. అలా తిననిచ్చుంటే ఈ రోజు భూమి మీద ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు అందరూ ఉండేవారు, అందరూ మంచం మీద ఉండేవారు, అందరికి సేవ చేయవలసిన పరిస్థితి వచ్చి ఉండేది. ఈ రోజు త్రిమూర్తులు అనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ తరతరాలు అందరినీ సేవ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. కాబట్టి దేవుడు జీవవృక్ష ఫలాలు తిననీయకుండా అడ్డుకోవడం అనేది నిజంగా మనం మేలు కోసమే చేశాడు తప్ప, మనకు ఒకవేళ అది తినుంటే ఈ రోజు అందరు కూడా భూమి మీద బతికుండేవారు. ఇంకో విషయం చెప్పిన తమ్ముడు మంచి విషయం చెప్తే జాగ్రత్తగా విను. మనిషి పదార్థం మీద ఆధారపడి ఉన్నాడు. పదార్థం అంటే ఆహారపు పదార్థాల మీద ఆధారపడి ఉన్నాడు. ఈ ఆహార పదార్థాల మీద ఆధారపడిన మనిషి భూమి మీద పదార్థము తింటేనే నిత్యము జీవించేటట్లుగా ఉండకూడదు. కానీ పదార్థం కంటే గొప్పది ఆ పదార్థాన్ని కలిగించిన దేవుని మాట, అది యేసు ప్రభు వారి మాట అంటాడు. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వాక్యము రాయబడి ఉంది అన్నాడు. అంటే దేవుని మాటే మన ఆత్మను నిత్యము కూడా జీవింపజేస్తుంది తప్ప శరీరంతో ఈ భౌతిక దేహంతో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణానంతరం మనకి అక్షయ దేహాన్ని దేవుడు ప్రసాదిస్తాడంటే నాశనము లేని ఒక దేహాన్ని ప్రసాదిస్తాడు. ఆ నాశనం లేని దేహాన్ని ప్రసాదించే ముందు భూమి మీద పరిశుద్ధుడిగా జీవిస్తున్న వాడికి మాత్రమే, మళ్ళా చెప్తున్నాను, భూమి మీద పరిశుద్ధుడిగా జీవించిన వాడు మాత్రమే, అంటే క్రైస్తవ్యంలోకి వచ్చాం, క్రీస్తుని అంగీకరించాం, బాప్తిషం తీసుకున్నాం కనుక మాకు ఖచ్చితంగా అక్షయ దేహం వచ్చేస్తుందని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ పరిశుద్ధుడిగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. క్రీస్తు ఎలా జీవించాడో ఆ విధంగా జీవిస్తేనే దేవుడు ఖచ్చితంగా అక్షయ దేహాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని పరలోకంలో ఇవ్వాలనుకున్నాడు. భూమి మీద శాశ్వతంగా ఉండిపోవడానికి మానవుని చేయలే. భూమి మీద శాశ్వతంగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే పరలోకములో శాశ్వతముగా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. గనుక దేవుడు భూమి మీద భౌతికమైన ఈ దేహములో జీవించటం అనేది జీవించాలి అని కాదు కానీ, ఈ భూమి మీద నిరంతరం జీవించాలనే ఉద్దేశం అయితే కాదు కానీ, పరలోకంలో నిత్య జీవం కలిగించాలనేది దేవుని ఉద్దేశము. గనక తర్వాత జీవవృక్ష ఫలమును తింటే తిని మనలో ఒకడి వంటి వాడు అవుతాడేమో అని చెప్పి దేవుడు భయపడ్డాడు. ఏంటి జీవవృక్ష ఫలాలు తింటే దేవతలు అయిపోతారా? నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎందుకంటే మొదట ఆదాము హవ్వని నిర్మాణం చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏదేని తోటలో రెండు వృక్ష ఫలాలు తినొద్దు అన్నాడు. మంచి చెట్లు తినొచ్చు, వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత దుష్టుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ దుష్టుడు ఈ తోట చెట్ల మధ్యలో దేనైనా తినొద్దా అని అడిగినప్పుడు అవమ్మ చెప్తుంది ఏమంటే, ఈ తోట చెట్ల మధ్యలో రెండు వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాల్లో మంచి చెట్లు తినొచ్చు, వృక్ష ఫలాన్ని తినొద్దని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని అవమ్మ ఎప్పుడైతే చెప్తుందో చెప్పిన తర్వాత దుష్టుడు మాట మాట్లాడతాడు. ఏమనంటే అదంతా ఒత్తిదే, దేవుడు అలా చెప్పాడు, మీరు తను దిను దినమున దేవత వలె అవుతారని దేవుడికి తెలియనని దేవత పేరు ఎత్తుతుంది అక్కడ. అలా ఆ దుష్టుని సంతానమైనటువంటి ఈ త్రిమూర్తులు ఆనాడు మంచి చెట్ల తెలుగునిచ్చి వృక్ష ఫలాన్ని తింటే దేవతలు అయిపోతారని దెయ్యం చెప్పింది. ఇదిగో అలాగే జీవవృక్ష ఫలాన్ని తింటే దేవతలు అవుతారని ఈ రోజు ఈ త్రిమూర్తులు చెప్తున్నారు. ఎందుకే దాని మాట నమ్మాలా ఇవాళ మాట నమ్మాలా ఒకసారి ఆలోచించండి. అంటే ఆ దుష్టుని సంతానమే ఈ త్రిమూర్తులు అని నాకు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఆనాడు ఆదామావ దగ్గర అలా మాట్లాడింది, ఈనాడు వాళ్ళ అనుచరుల ద్వారా జీవవృక్ష ఫలాన్ని తింటే దేవతలు అయిపోతారని, దేవుళ్ళు అయిపోతారని, దేవునితో సమానం అయిపోతారని ఈ రోజు ఈ త్రిమూర్తుల ద్వారా పలికేస్తుంది. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి, జీవవృక్ష ఫలాన్ని తిన్న తర్వాత వాళ్ళు భూమి మీద భౌతికంగా నిరంతరం జీవించి
ఆదాం మొదలుకొని ఎప్పటి వరకు మనుషులందరూ జీవించే ఉండి మరణం అనేది లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినో ఒకసారి ఊహించుకోండి. దేవుడు మేలు చేశాడా లేక కీడు చేశాడో ఒకసారి వీక్షకులుగా మీరు ఆలోచించండి. దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడు తప్ప కీడు చేయడు. సరేనా ప్రసాద్, అర్థమైందా? అర్థమైంది భాష గారు. ఇవి కూడా చూసిన తర్వాత మొత్తం మాదిరి బుద్ధి వస్తుంది భాష గారు. ఈ విషయాలు తెలియక ఎగిరెగిరి పడుతున్నారు భాష గారు. ప్రసాద్, ఈ సమయంలో ఒక సవాల్ ఇస్తున్నాను ప్రసాద్. మొదటి మానవుడు ఆదామే అని బైబుల్ ప్రకారంగా శాస్త్రీయబద్ధంగా నిన్ను రూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే వాళ్ళ పురాణాలు కావచ్చు, వాళ్ళ ఇతిహాసాలు కావచ్చు, వాళ్ళ గ్రంథాలు కావచ్చు, వాళ్ళ గ్రంథాల ద్వారా మొదటి మానవుడు దేవుడు ఎలా నిర్మాణం చేశాడో, ఏ విధంగా నిర్మాణం చేశాడో, ఆ నిర్మాణం చేసిన దేవుడు ఎవరో, వీళ్ళ దేవతలో దేవుళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు కదా, ఈ 33 కోట్ల మందిలో ఏ దేవుడు మానవుడు నిర్మాణం చేశాడో ఆధారాలతో పక్కాగా రమ్మను నిజంగా నిరూపించుకోవచ్చు. ఇది నా సవాల్. మొదటి మానవుడైనటువంటి ఆదాము నిర్మాణం చేసినటువంటి విధానాన్ని ప్రతిదీ కూడా బైబిల్ ద్వారా ప్రూఫ్స్ ద్వారా శాస్త్రీయబద్ధంగా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రసాద్. దమ్ము ధైర్యం ఉంటాయి నిజంగా. వీళ్ళు రమ్మను, వీళ్ళు వచ్చి మాట్లాడగలరేమో, వీళ్ళకి అంత సత్తా ఉందేమో చూసుకుందాం. అయినా మనంతా డిబేట్ వచ్చేంత ధైర్యం కూడా లేదు భాష గారు. సరే భాష గారు, వెళ్తాను భాష గారు. సరే, నా జాగ్రత్త. ప్రార్థన అది చేసుకుంటుండు, బైబిల్ వాచ్ చదువుకుంటుండు. ఓకే.